ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు పెండింగ్ బకాయిలు డిఏలు పిఆర్సీ ఏరియర్స్ అయితే రావాల్సి అయితే ఉంది దీని మీద ఉద్యోగులు ఆందోళన అయితే చేస్తున్నారు జీతాల సంఘ సంగతి పక్కన పెడితే ఉద్యోగులకు అందివలసిన మిగతా ప్రజల గురించి ప్రభుత్వం చెబుతున్నవన్నీ కుంటసాగి అంటున్నారు అయితే ఘనమైన ప్రభుత్వ సలహాదారులు మంత్రులు ఉపాధ్యాయ పట్టభద్ర ఎన్నికల్లో తమ పార్టీ ప్రయోజనం కోసం హఠాత్తుగా ఎంపిక చేసిన ఉద్యోగ సంఘాల నాయకులతో ఒక మీటింగ్ పెట్టి ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్న రకరకాల బిల్లులు మూడు వేల కోట్ల మేరకు ఈ నెలకల్లా చెల్లిస్తామని చెప్పారు అంటే ఉద్యోగులకు సంబంధించి వివిధ ప్రయోజనాల బిల్లులు ఇప్పటికీ ఏ మేరకు వీరు పెండింగ్లో పెట్టారో గమనించవచ్చు ఇలా వీరు ఇలా చేస్తామని చెప్పిన వాడిని ప్రభుత్వం ఉదారంగా ఇచ్చేవి కావు అయితే ఉద్యోగుల నెల తమ జీతంలో నుంచి పొదుపు చేసుకున్న ప్రొవిడెంట్ ఫండ్ లోన్లు ప్రొవిడెంట్ ఫండ్ ఉపసంహరణలు అయితే ప్రజలు దాచుకున్న నిధులు ఉపసంహరించుకోవాలనుకునే బిల్లులు కూడా దాదాపు రెండు వేల కోట్ల వరకు పెండింగ్ పెట్టి ఉద్యోగులను ప్రభుత్వం కష్టపడడం తీవ్ర విచారకమని చెప్పేసి ప్� ఆందోళన అయితే చేస్తున్నారండి అయితే మనకి పెండింగ్ పీఆర్సీ ఏరియాస్ డిఏ బకాయిల మీద కూడా ఇప్పటికీ ప్రభుత్వం నుంచి అయితే క్లారిటీ రాలేదండి సో డిఏ బకాయిలకి సంబంధించి ఒక్క ఉద్యోగకి దాదాపుగా రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు ఈ డిఏ బకాయిల అమౌంట్ అయితే రావాల్సి అయితే ఉంది త్వరగతిన ఎప్పుడు చెల్లిస్తారు అని చెప్పేసి ఉద్యోగులు అయితే ప్రతిసారి అడుగుతున్నారు సో ప్రతీ నెల జీతాలతో పాటుగా డిఏ బకాయిలు వస్తాయని చెప్పేసి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు కాకపోతే ఏ నెల కానీ కూడా ఒట్టి జీతం పడుతుందే తప్ప అదర్ ఎలవెన్సెస్ అంటే ఐ మీన్ డిఏ బకాయిలు పిఆర్సీ ఏరియర్స్ అయితే పడడం లేదు సో తప్పనిసరిగా ఈ నెల జీతాలతో పాటుగా అయినా డిఏ బకాయిలు పిఆర్సీ ఏరియర్స్ క్రెడిట్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు అయితే పీఆర్సీ ఏరియర్స్ సంబంధించి పద్దెనిమిది నెలల ఏరియర్స్ అయితే ఇచ్చి ఉన్నవి రిటైర్మెంట్ అయ్యకేస్తామని చెప్తున్నారు ఇక డిఏ బకాయిలకు సంబంధించి నాలుగు వేల కోట్లు ఎంత ఉన్నాయంటండి ఆ నాలుగు వేల కోట్లను రెండు విడతల్లో ఆగస్టు ఐ మీన్ ఈ సంవత్సరం ఆగస్టు నెలాఖరులోగా రెండు వాయిదాల్లో ఇవన్నీ కూడా చెల్లిస్తామంటున్నారు సో త్వరగత డిఏ బకాయిలకి సంబంధించి ఈ ఉగాదికి కానీ అలాగే సంక్రాంతి పండుగ కానీ జీవో ఇచ్చి డిఏ విడుదల చేస్తామన్నారు ఇప్పటివరకు డిఏకి సంబంధించి జీవో ఏ రాలేదు సో తప్పనిసరిగా ఈ డిఏ బకాయిలకి సంబంధించి ఒక జీవో జారీ చేయండి మా యొక్క డిఏ బకాయిలు క్రెడిట్ చేయండి అంటూ ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా ప్రభుత్వాన్ని అయితే అడుగుతున్నారు అయితే ఏప్రిల్ ఐదు నుంచి ఉద్యోగ సంఘాలు ఈ కార్యాచరణను ఉధృతం చేస్తారండి ఉద్యమం అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్ థ్యాంక్ యూ